సాగర్ కొందిరి సాగర్ పెద్ద పెద్ద సలహాలతో కలిసి పూరితంగా దంపతులను రేపు చేసినట్లు మనకి ఏముండదనే ఉద్దేశం కొద్దే వీళ్ళను హత్య చేశారు. అది మన గ్రామ రాజకీయాలు ఏమన్నా టెంపుల్ ఇష్యూ మా అబ్బాయి 22 లక్షలు ఆ రోజు మొత్తం డబ్బులు అయిపోయిన తర్వాత ఈ రోజు బ్యాలెన్స్ 22 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు బ్యాంక్ ఖర్చులు పోగా 22 లక్షలే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పెద్దమ్మ కూడా నేను దేవాలయం చెప్పి ఇటో వేసి వచ్చిన తర్వాత వాస్తవిక నిమిత్తంలో కప్పిపుచ్చే నిమిత్తమే చేసినటువంటిది అదొకటి దేవాలయం ఇష్యూ ఒక కుట్రలో భాగం సార్. వాస్తవిక నిందితులు పెద్ద పెద్ద తలకాయలు ఎవరు దీన్ని ఇన్వాల్వ్మెంట్ అయినారు. ఎందుకంటే ఏంటంటే ఇంత జరగలేదు కూడా ప్రభుత్వం వాళ్ళు ఎవరు కూడా దాన్ని స్పందించి చెప్పకపోవడం అనేటువంటిది వాళ్ళ దీంట్లో భాగస్వాములు అని చెప్పి మీడియా వాళ్ళకు మీరు అంటే పెద్దలకు అందరికీ కూడా మీకు చెప్పండి. అన్నదే పెడతాను మొన్న ఈ అయిపోతుంటే నా మొన్న ప్రభుత్వం నా బాస్ అని చెప్పాడు నేను డబ్బులు తీసుకున్నాను వయసు 47 ఈ నియోజకవర్గంలో వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు సార్. ఏం సార్ తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన సంఘటన 17 తారీఖున మిట్ట మధ్యాహ్నం రోడ్డుపై ఒక మేజర్ రోడ్డుపై హైకోర్టు న్యాయవాద దంపతులు మరి వామన్ రావు గారు నాగమణి గారిని కొందరు దుండగులు వారు కారులో ప్రయాణం చేస్తుంటే కారు ఆపి కారు నుంచి బయటికి లాగి వీడియోలో అందరూ చూస్తుండగానే పొడిచి చంపేసిన విషయం మరి మీ అందరికీ తెలియదు. చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేయడానికి తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి కలవడానికి నేను స్వయంగా రావడం జరిగింది. ఈ యొక్క సంఘటనలో వారి కుటుంబ సభ్యులని ఆదుకోవడానికి ఇన్సిడెంట్లో స్పీడీ జస్టిస్ జరగడానికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కొన్ని సంఘటనల్లో నేను మరోమారు మనవి చేస్తున్నాను. మాకైతే ఏమనిపిస్తుందంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వంగవీటి రంగ హత్య ఏ విధమైతే ఆనాటి ప్రభుత్వం ప్రోత్సహించి చేయించిందనే అనుమానాలు ఈరోజు ఇక్కడున్న వాళ్ళల్లో
కుటుంబ సభ్యులకి, ఈ గ్రామస్తులకి, ఈ కాన్స్టిట్యూన్సీలు అందరికి కూడా అదే విధంగా ఉంది. ఏ విధంగా అయితే వంగవీటి రంగా హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మార్చేసిందో, టీఆర్ఎస్ పతనం కూడా ఈ సంఘటనతో ఈ తెలంగాణ రాష్ట్రం ఖాయమనిపిస్తుంది. కొన్ని విషయాలు నేను మళ్ళీ మనవి చేస్తున్నాను. మేము నిన్న గవర్నర్ గారికి, డీజీపీ గారికి చెప్పిన విషయాలు కూడా నేను మనవి చేస్తున్నాను. శీలం రంగయ్య అనే దళితుడు పోలీస్ కస్టడీ డెత్లో చనిపోతే దాని మీద ఈ దంపతులు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. ఆ విచారణ భాగంగా మరి వామన్ రావు నాగమణి దంపతులు పోలీసుల నుంచే బెదిరింపులు వస్తున్నాయి, పోలీసుల నుంచే ఫాల్స్ కేసు పెడుతున్నారు అని స్పష్టంగా హైకోర్టులో వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అది సెప్టెంబర్ మాసంలో హైకోర్టులో వాంగ్మూలం ఇచ్చినా ఎందుకు స్థానిక పోలీసులు వీళ్ళకి రక్షణ కల్పించలేదు? జవాబు చెప్పాలి. అదేవిధంగా స్థానిక పోలీసుల హస్తం ఏదో ఒక విధమైన ఇన్వాల్వ్మెంటు, కుట్ర ఉందని చెప్పి ఇప్పుడు కిషన్ రావు గారు కూడా నాకు చెప్తున్నారు. అదేవిధంగా వామన్ రావు నాగమణి స్థానిక టీఆర్ఎస్ నాయకులపై అనేక కేసులు ప్రజల పక్షాన వేసిన విషయం కూడా వారు మనవి చేస్తున్నారు. దాని పర్యవసనమే ఈ హత్య జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా